ఇవాళ విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్లో కొన్ని వ్యాఖ్యలు చేయటం మీరందరూ చూసే ఉంటారు. ఇటు బ్రోకర్ నన్ను సంబోధిస్తానన్ను, పైగా డీజ్యూరే ఫైనాన్స్ మినిస్టర్ ఒకరు, డిఫాక్టో ఫైనాన్స్ మినిస్టర్ ఒకరు అని ఇట్లా అన్నీ కూడా. అయితే ఇక్కడ కొంచెం జ్ఞాపకం అన్నమాట, మన మెమరీ కనుక రీకాల్ చేసుకుంటే ముగ్గురికి, విజయసాయి రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, నిమ్మగడ్డ ప్రసాద్ గారికి మే 9, 2013లో బెయిల్ నిరాకరించేటప్పుడు సుప్రీంకోర్టు మాట అంది, క్షణికావేశంలో ఎవరన్నా మర్డర్ చేస్తారు కానీ ఒక ఎకనామిక్ ఒఫెన్స్ చేసేవాళ్ళు డెలిబరేట్ డిజైన్ విత్ అన్ ఐ ఆన్ పర్సనల్ ప్రాఫిట్ చేస్తారు, అండ్ ఇలాంటి వాళ్ళు చేసే డ్యామేజ్ నేషనల్ ఎకానమీకి కానీ నేషనల్ ఇంట్రెస్ట్కి కానీ చెప్పలేనంత ఎక్కువ అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. చెబుతానే విజయసాయి రెడ్డి గారి పైన కొన్ని కమెంట్స్ చేశారు, డైరెక్ట్గా ఆయన పైన పర్సనల్గానే చేశారు కొన్ని. ఏమని, ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఆయన ఏ విధంగా హైలైట్ చేశారు, ఏ విధంగా ఫ్రాడ్ చేశారు అనేది. ఏమని, జగతి పబ్లికేషన్స్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో డెలాయిట్ టచ్ థొమాత్సు ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జగదీశన్ అండ్ కోతోటి వాల్యుయేషన్ చాలా పెంచి 350 రూపాయల ప్రీమియం తోటి వివిధ కంపెనీలకు అలాట్మెంట్ చేసి ఫ్రాడ్యులెంట్గా డబ్బులు తీసుకున్నారు, అండ్ ఈయన చార్టెడ్ అకౌంటెంట్ అని చెప్పేసి కూడా క్లియర్గా ఆయన దాంట్లో డీటెయిల్డ్గా రాశారు ఆయన ఏ విధంగా చేశారు అని. చేస్తా, విజయసాయి రెడ్డి హ్యాస్ ప్లేడ్ ఏ మెయిన్ రోల్ ఇన్ పంపింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ టు జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ త్రూ సెవరల్ కంపెనీస్ లైక్ ఆర్టిలిజెన్స్, బయో ఇన్నోవేషన్స్, బే ఇన్లాండ్ ఫైనాన్స్, ఇట్లా పేర్లు కూడా రాసుకొచ్చింది సుప్రీంకోర్టు. ఇక్కడ ఒకటి చెబుదాం అనుకుంది ఏంటంటే, ఆ టైం అప్పుడు యాజ్ చార్టెడ్ అకౌంటెంట్ ఫౌండర్ డైరెక్టర్ జగతి పబ్లికేషన్స్గా విజయసాయి రెడ్డి గారు చేసిన ఫ్రాడ్కి అద్దం పడతా సుప్రీంకోర్టు డీటెయిల్డ్గా ఈ నోట్స్ రాసింది. అందులో ఏంటి, ఈ ఆర్టిలిజెన్స్ బయో ఇన్నోవేషన్స్ అనే కంపెనీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో వ్యాపార లావాదేవీలు నడిపిస్తున్న కంపెనీ కూడా, లిస్టెడ్ కంపెనీ. అయితే దాని షేర్ ప్రైస్ ఎంత అంటే 3 రూపాయలు 4 రూపాయలు మాత్రమే, 3 రూపాయలు 4 రూపాయలు మాత్రమే అది ట్రేడ్ అవుతూ ఉండింది. కానీ ఆ కంపెనీ ఒక అన్లిస్టెడ్ అంటే పబ్లిక్గా ట్రేడ్ అవ్వని కంపెనీ జగతి పబ్లికేషన్స్లో 350 రూపాయల ప్రీమియంతో షేర్లు కొంది. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి, విజయసాయి రెడ్డి గారి అంత ఫ్రాడ్యులెంట్ చార్టెడ్ అకౌంటెంట్ ఇంకెవరన్నా ఉంటారా, ఈ విధంగా డబ్బులు సమీకరించారు క్విట్ ప్రోకోలు అని చెప్పను గాక చెప్పింది సుప్రీంకోర్టు. వీళ్ళంతా ఒక ఆర్థిక ఉగ్రవాద కోవకి చెందిన వాళ్ళు అన్నట్టు ఇంప్రెషన్ ఇచ్చింది. అలాంటి ఆయన నన్ను స్టాక్ బ్రోకరు, బ్రోకర్ ఫైనాన్సెస్ ఆర్గనైజ్ చేశాడు అని చెప్పేసి అని సంబోధిస్తాను. కరెక్ట్, నేను హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్లో బ్రోకర్గా పనిచేశాను. నా పైన ఏమన్నా ఆరోపణలు ఉన్నాయా, నేను డైరెక్టర్గా కూడా చేశాను, నా పైన ఏమన్నా ఆరోపణలు ఉన్నాయా, 15 సంవత్సరాల నుంచి ఒక న్యూస్ పేపర్కి ఆర్టికల్స్ కూడా రాస్తున్నా, అవి పాపులర్ కాలేదా. కానీ నీ పైన, నువ్వు ఒక చార్టెడ్ అకౌంటెంట్ అయినా ఆ కోవకి అంటే చార్టెడ్ అకౌంటెంట్ కమ్యూనిటీకి చీడ పురుగులాగా పుట్టావు. అసలు ఈ ఫ్యాక్ట్ ఇప్పటికీ ఆ ఇన్స్టిట్యూషను నిన్ను ఎక్స్పెల్ చేయాల్సింది. నువ్వు ఇంకా ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్నావు, అస చార్టెడ్ అకౌంటెంట్ మెంబర్గా ఉన్నావంటే ఆ కమ్యూనిటీకి బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నావు. పైగా ఒక రాజకీయ పార్టీలో ఉన్నావు కాబట్టి రాజ్యసభ మెంబర్ కూడా అయ్యావు. ఇవాళ ఆయన బిహేవియర్కి రాజ్యసభ నుంచి కూడా ఎక్స్పెల్ చేయాలని లెటర్ రాస్తున్నాను నేను. అండ్ ఇన్ఫ్యాక్ట్ కోర్టులు కూడా ఏ కండిషనల్ బెయిల్ ఈయనకి ఇచ్చింది, మేలో సుప్రీంకోర్టు ఇది చేసిన తర్వాత 4 నెలలు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాతే బెయిల్ ఆర్డర్ కన్సిడర్ చేయాలంటే 2013 సెప్టెంబర్ బెయిల్ ఇచ్చారు ముగ్గురికి వచ్చింది.
నలుగురికి, ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మానంద రెడ్డి గారు కూడా ఉన్నారు ఇలా ముగ్గురితో పాటు, విజయసాయి రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బెయిల్ ఇచ్చినప్పుడు కండిషన్స్ ఏంటి? ఆ కండిషన్స్ని బట్టి నీ పబ్లిక్ బిహేవియర్ ఎట్లా ఉండాలి? మీ పబ్లిక్ బిహేవియరు దాన్ని బట్టి చూస్తూ ఉంటే, బెయిల్ కండిషన్స్ వైలేట్ చేశారు, ఇన్ఫ్యాక్ట్ కోర్ట్ షుడ్ రీకాల్ హిస్ బెయిల్ అండ్ పుట్ హిమ్ బిహైండ్ బార్స్ అగైన్ అంటున్నాను. లేదు, నేను పునీతుణ్ణి, ఇచ్చిన బెయిల్ ప్రకారం పర్ఫెక్ట్గా ఉన్నా, నేను రాజ్యసభ మెంబర్ని ఇవ్వాలంటే నేను ఒక్కటే ఛాలెంజ్ ఇస్తున్నా విజయసాయి రెడ్డి గారికి, నువ్వు నిజంగా కడిగిన ఆనిముత్యంలాగా నువ్వు నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలి అని అనుకుంటే, కేసులు సాగదీయకుండా కోర్టుకి ఉత్తరం పెట్టండి, 3 నెలలు కానీ లేకపోతే పోనీ 6 నెలలు తీసుకోండి, 6 నెలల్లో మా కేసులన్నీ సాల్వ్ చేసేయండి అని. మేము ఒక అడ్జర్న్మెంట్ అడగం, మేము ఒక పోస్ట్పోన్మెంట్ అడగం, ట్రైల్కి తీసుకొచ్చి కంప్లీట్ చేయమని అడగమనండి. ఆ దమ్ము ధైర్యం చీము నెత్తురు ఉందేమో. ఈ ఫ్రాడ్ కేసులు, పొలిటికల్లీ మోటివేటెడ్ కేసులు ఇవన్నీ మాట్లాడే బదులు 6 నెలలు తేల్చేసేయమనండి. చెప్తున్నా, వెరీ ఫస్ట్ కేసులో కన్విక్షన్ వచ్చే మనిషి బోత్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, 7-8 ఇద్దరు వెరీ ఫస్ట్ కేసులో జైలుకి వెళ్ళే కేసులు. అందుకని చెప్పి బెస్ట్ ఆఫ్ ది లాయర్స్ కంట్రీలో లక్షలకి లక్షలు, అంటే రోజుకి 7 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఛార్జ్ చేసే లాయర్లను పెట్టుకుని ఆర్గ్యుమెంట్లకి 2 సంవత్సరాలు లాగుతూ వచ్చారు. 2013 నుంచి 19 వరకు లాగుతూ వచ్చారు కేసుని. నిజంగా మీరు ఇన్నోసెంటు, మీరు నిర్దోషులు అంటే 6 నెలల్లో తేల్చేసేమని పెట్టండి. మీరే మీకు భయం, కన్విక్షన్ ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి తెలుసు. అందుకని మీరు చేయలేరు. ఆయన చెప్తున్నాడు కదా ఇవాళ నన్ను బ్రోకరు అని అన్నాడు. నా పైన ఎలిగేషన్స్ ఉంటే చూపించమంటున్నా. నా లైఫ్ అంతా ఓపెన్ బుక్. ఏదన్నా కేసు ఉందా చెప్పమంటున్నా. నీ పైన ఇంత పెద్ద చిట్టా ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారిది 31 పేజీలు ఎఫిడవిట్లో పెట్టారంటే, నేను అనుకుంటాం రాజ్యసభ దానప్పుడు విజయసాయి రెడ్డిది కూడా అంతే పెద్ద ఎఫిడవిట్ ఉండి ఉంటుంది. ఆయనది రాజ్యసభ కాబట్టి ఎవరు పట్టించుకోలా ఆ కేసులు ఎఫిడవిట్. అండ్ స్టాక్ బ్రోకర్ కమ్యూనిటీ అంటే ఒక డెరగేటరీ కమ్యూనిటీ కాదండి. ఇవాళ అమిత్ షా కూడా స్టాక్ బ్రోకర్గా చేసినాడే, ఒక నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. ఎకనామిక్ కమ్యూనిటీకి ఒక లైఫ్ లైన్ స్టాక్ బ్రోకింగ్ కమ్యూనిటీ. కాబట్టి ఏదో తీసి పారేసేలాగా, దిగజార్చేలాగా మాట్లాడటం సబబు కాదని అంటున్నా. అండ్ ఇంకొకటి, యనమల రామకృష్ణుడు గారు డీజూరే ఫైనాన్స్ మినిస్టర్, నేను డిఫాక్టో ఫైనాన్స్ మినిస్టర్ అంట. ఎప్పుడన్నా ఫైనాన్స్ మినిస్ట్రీ మీటింగ్స్లో కానీ ఆర్ ఫైనాన్స్ మినిస్ట్రీ డెసిషన్ మేకింగ్లో కానీ నేనేమన్నా పార్టిసిపేట్ అయ్యానో చూపించమనండి. ఆయన పర్టిక్యులర్ సబ్జెక్ట్స్లో రివ్యూకి నన్ను ఇన్వైట్ చేసినప్పుడే నేను అటెండ్ అయ్యాను యాజ్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్గా. బడ్జెట్ ప్రిపరేషన్ అవునండి, అన్నిట్లో రివ్యూస్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా అటెండ్ అయ్యాను. బికాజ్ రోల్ ఆఫ్ ప్లానింగ్ బాడీస్ యాజ్ అడ్వైజరీ రోల్ వైస్ చైర్మన్గా డిఫరెంట్ కమిటీస్లో ఉన్నా, దాదాపు 12 కమిటీస్లో ఉన్నా, ఇంక్లూడింగ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అడ్వైజ్ అవని వీటన్నిటిలో కూడా, కాబట్టి అటెండ్ అయ్యాను. అత్యంత సీనియర్ మోస్ట్ నాయకులు యనమల రామకృష్ణుడు గారు, వన్ ఆఫ్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బడ్జెట్స్ ప్రజెంట్ చేసిన నాయకులు వారు, ఎక్స్పీరియన్స్డ్. ఆయన్ని అవమానపరిచేలాగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అంటున్నా. యనమల రామకృష్ణుడు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్లో విజయసాయి రెడ్డి గారి ఎక్స్పీరియన్స్ ఒక 1-2% అండి. కానీ ఇవాళ ఆయన చేసే బిహేవియరు ట్విట్టర్లో ఇవాళ అన్నారు అని అంటే, క్యాజువల్గా ట్విట్టర్ హ్యాండిల్ ఆయనది ఓపెన్ చేసి చదివాను నేను.
ఇంత డెరగేటరీ లాంగ్వేజ్, అంటే అసభ్యకరమైన పదజాలం, ఒక రాజ్యసభ మెంబర్ అయ్యి ఉండి ఎడ్యుకేటెడ్ సిఏ అనే మనిషి ట్విట్టర్లో వాడిన పదజాలం కానీ చూస్తే నిజంగా అసలు చాలా బాధపడాల్సిన విషయం. సిగ్గుశ్చరం లేదనుకుంటే, ఈ మధ్య ఒకరు చెప్పారు సోషల్ మీడియాలో, తెలంగాణలో మా దగ్గర 3 కేటగిరీలు ఉన్నాయండి, L1, L2, L3 అన్నారు. నాకు అర్థం కాల ఫస్ట్ ఏంటమ్మా L1, L2, L3 అంటే టెండర్స్లో ఉంటాం కదా మనం, ఫస్ట్ వచ్చిన వాళ్ళు L1, సెకండ్ వచ్చిన వాళ్ళు L2, థర్డ్ వచ్చిన వాళ్ళు L3 అని ఏంటి అని అడిగాను. సార్ మా దగ్గర L1 అంటే లోఫర్ సార్, ఫస్ట్ లోఫర్ 1, L2 అంటే లోఫరు లఫూటు, అదే L3 అంటే లోఫర్ లఫూట్ లఫంగా ఆ గ్రేడింగ్ ఇస్తాం నాయకులకి అన్నాం. చూస్తే ఇవాళ ఈయన 3rd కేటగిరీకే ఉన్నాడు, L3 కేటగిరీ. ట్విట్టర్లో లాంగ్వేజ్ చూడండి, ఎవరైనా చూడండి, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ లాంగ్వేజ్, ఒక రాజ్యసభ మెంబర్ లాంగ్వేజ్ ఆ విధంగా ఉంటుందా ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో? దేశం మొత్తంలో ఎవరి ట్విట్టర్ హ్యాండిల్ అయినా సరే, ఏ రాజ్యసభ ఎంపీది కానీ లోక్సభ ఎంపీది కానీ చూడండి, ఈయన అసభ్యకరంగా రాసిన పదజాలం కంటే ఘోరంగా ఇంకెవరిది లేదు. అంటే ఒక మెంటల్ సిక్నెస్ ఉంది ఆయనకి, ఆ మెంటల్ సిక్నెస్ నుంచి బయటికి రావాలి ఆయన. సిఏ అంటే సిఏగా బిహేవ్ చేయమంటున్నాయని ఓపెన్గా సుప్రీంకోర్టు కమెంట్ చేసింది. నువ్వే ఫౌండర్ డైరెక్టర్ ఆడిటర్గా ఇంత ఫ్రాడ్ చేసి 350 రూపాయలకి షేర్లు అంటగట్టేసి చేసావని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగతి పబ్లికేషన్స్ పోనీ డివిడెండ్ ఇచ్చిందా, రూపాయి డివిడెండు? అంటే నువ్వు ఫ్రాడ్ చేసినట్టే కదా, ఆ రేట్లో డబ్బులు దొబ్బేసి ఇన్వెస్టర్స్ అందరి దగ్గర నుంచి. కాబట్టి ముందు నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చూసుకునే వేరే వాళ్ళపైన కమెంట్స్ చేస్తే కరెక్ట్ అని చెప్పేసి అని అంటాను. కాబట్టి ఆయన ఇవాళ అన్న మాటలు ట్విట్టర్లో విత్డ్రా చేసుకుంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే ఇంకా ఏం యాక్షన్ తీసుకోవాలో కూడా ఖచ్చితంగా ఆలోచిస్తాం. స్టాట్యూట్ ప్రకారం అండి, నేను కన్నా లక్ష్మీనారాయణ గారికి పంపించాను, ఈ మధ్య విజయబాబు గారికి పంపించాను, యాజ్ పర్ దీని ప్రకారం అన్నమాట. లీగల్ ప్రాసెస్ ఎట్లా కంప్లైంట్ కంప్లీట్ అవుతుందో ఆ టైం మీకు తెలుసు. సివిల్ అండ్ క్రిమినల్లో యాడిక్వేట్ 3 మంత్స్ నోటీసు, ఆ తర్వాత 2nd నోటీసు, 3rd నోటీసు ఇచ్చి ఇవ్వకుండా మనం వెళ్తే ఈ లూప్ హోల్స్ పుచ్చుకునే మళ్ళీ క్వాష్కి వెళ్ళటం కానీ అన్నీ జరుగుతుంది. నేను చెప్తున్నా, నేన్ ఓపెన్ బుక్, ఐఎమ్ ఓపెన్ ఫర్ క్రిటిసిజం, తప్పు చేస్తే చూపించండి, లేనిది చూపిస్తే. ఇప్పుడు విజయబాబు గారు అన్నారు, ఏమన్నారు, వరంగల్లో కేసు ఉంది దీనిపైన, రంగారెడ్డి కోర్టులో కేసు ఉంది అని అన్నాడు, చూపించమనండి. ఆయన ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చేశాడు కదా, మరి ఆర్టీఐ కింద ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు కదా, కేసులుంటే పబ్లిక్లో పెట్టచ్చు కదా, వాళ్ళ పార్టీ ప్రెసిడెంటే బ్రోకర్ అన్నట్టు తెలియకుండా ఏదో బ్రోకర్ కమ్యూనిటీని చీప్గా అన్నట్టు కన్నా లక్ష్మీనారాయణ గారు, వీర్రాజు గారు మాట్లాడలేదా? నోటీసులు పంపించిన తర్వాత డొంక తిరిగి కూడా రిప్లై, సోమ వీర్రాజు ఒక రిప్లై అన్న రాశాడు ఆయన, దానికి కౌంటర్ రిప్లై రాస్తే మళ్ళా రాలేదు. కన్నా లక్ష్మీనారాయణ గారు అయితే రిప్లై లేదు, ఆయన ఒక నోటీస్ నాకు పంపిస్తాడు ఆ సందర్భంగా, అదేది ఎలక్షన్ కమిషన్కి కూడా పెట్టి. మరి ఎలక్షన్ అయితే అయిపోయింది, డిపాజిట్ వస్తుందో రావట్లేదో మన అందరికీ తెలుసు, నోటాకి ఎక్కువ వస్తాయేమో అని డౌట్గా ఉంది అక్కడ కూడా. నా డబ్బులు ఎప్పుడూ సేఫే, ఎందుకంటే కాస్త మెచ్యూరిటీ వచ్చే ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నా, అందులో చాలా జాగ్రత్తగా ఉంటా, కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. అంతేగాని ఏ విజయసాయిరెడ్డి లాగా సుప్రీంకోర్టు కనుక ఏదైతే ఆర్డర్లో రాసిందో, ఏది ఇన్ఫ్లేట్ చేసి జగదీశన్ అండ్ కంపెనీని, డెలాయిట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి 350 రూపాయల చొప్పున ప్రీమియం కలెక్ట్ చేసి డబ్బులు దొబ్బేసిన రకాలం అయితే కాదు, ఆ కోవకి చెందిన అల్లం కాదు. కాబట్టి మీరు ఆ బ్యాచ్, కాబట్టి ఆ బట్టేబాజ్ బ్యాచ్ అయినప్పుడు ఎందుకు డీల్ చేయాలా బట్టేబాజ్ బ్యాచ్ తోటి? తెలంగాణ L3 కేటగిరీ బ్యాచ్ మీరు,
ఆయన మాటలు అట్లా ఉన్నాయి. నేను ఆ మాటలు నేను చెప్పకూడదు అనుకున్నా కూడా కాస్త సివిలిటీ వదిలి అంటున్నా. సోషల్ మీడియాలో వచ్చిన మాటలే చెప్తాను. ఎందుకంటే ఇవాళ నేను ట్విట్టర్ హ్యాండిల్ చూశాను, ఇంకా ఎంత అసభ్యంగా మాట్లాడాడని. నేను ఎప్పుడు చూడను మామూలుగా లోకేష్ గారి పైన కానీ ముఖ్యమంత్రి గారి పైన కానీ. ఐ షుడ్ సే హీస్ అన్ పర్వర్టెడ్ మైండ్. అది ఒక మెంటల్ సిక్నెస్ ఉన్న పర్వర్టెడ్ మైండే అట్లా రాస్తుంది. డిగ్నిఫైడ్గా క్రిటిసిజం చేయొచ్చు. చాలామంది సోషల్ మీడియాని క్రిటిసిజంకి వాడతారు. ఆయన చేసిన కమెంట్స్ తర్వాత కింద రిప్లైస్ ఉంటాయి కదా, చూసుకోవచ్చు కదా. నేను ఇదివరకు చెప్పే కదా, జీవీఎల్ గారు కమెంట్ చేస్తే కింద రాశారు ఒకళ్ళు, కనకదుర్గ గుడి దగ్గర అడుక్కోవటానికి కూడా పనికిరావయ్యా నువ్వు అని. ఆ స్థాయికి ఎందుకు దిగజార్చుకోవాలి? అన్నెసరీ అన్వారెంటెడ్ కమెంట్స్ రాసి మరి మీడియాని కూడా ఒక డిగ్నిటీ తోటి సివిలిటీ తోటి వాడుకుంటే అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. అంతేగాని ఇట్లా ఒక డెరోగేటరీగా అసభ్యకరంగా హేళనగా హేతుబద్ధత లేకుండా మాట్లాడితే ఖచ్చితంగా బీ ప్రిపేర్డ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం ఆల్సో. ఎందుకంటే ఓపిక ఒక లెవెల్ వరకే ఉంటుంది ఎవరికైనా. అవునండి, వాళ్ళ క్రిటిసిజం ఏ విధంగా ఉంది? అవతల వాళ్ళ రాతలు ఏ విధంగా ఉన్నాయి? అది కాదు, అవతల వాళ్ళ రాతలు చేతలు మాటలు ఎట్లా ఉన్నాయి? న్యూటన్స్లా ఒకటి ఉంది, ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని ఉంటుంది. ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కూడా అవతలాడి చేతలు బ్యాడ్గా ఉంటే ఇక్కడి నుంచి కూడా బ్యాడ్గా ఎక్స్పెక్ట్ చేయండి, రాతలు బ్యాడ్గా ఉంటే ఇటు నుంచి కూడా బ్యాడ్గా ఎక్స్పెక్ట్ చేయండి. వాళ్ళు మాట్లాడారు కాబట్టి అట్లా మాట్లాడుతున్నాం. ఎవరు చూస్తారు కదా, ఎట్ సమ్ పాయింట్ వాళ్ళే ఇక బురద జల్లటానికి కూడా లేకుండా ఇదైపోతారు. నేను ఇవాళ మాట్లాడిందంతా కూడా నేను సొంతంగా ఒక వాక్యం చెప్పలేదండి, మీడియాలో ఉన్న వ్యాఖ్యలే చెప్పాను నేను, సోషల్ మీడియాలో ఉన్న మాటలే చెప్తున్నా నేను. నేను వేరేది ఏది చెప్పట్లా, వాళ్ళ హ్యాండిల్లో ఉన్న మాటలే చెప్తున్నా. వాళ్ళపైన వాళ్ళు క్రిటిసైజ్ చేయటమే, కింద ఎవరైతే రిప్లైస్ రాసుకుంటూ వచ్చారో అయ్యే చదివి వినిపిస్తున్నా. అంతేగాని నాకు ఆ భాష రాదు, నేర్చుకోదలుచుకోలేదు, నేర్చుకోం కూడా. ఎందుకంటే అట్లా శవాల పైన పేలాలు ఏరుకునే బ్యాచ్ అది, ఉన్నమాట చెప్తున్నా, అది శవాల పైన పేలాలు ఏరుకునే బ్యాచ్, దురదృష్టకరం. అలాంటి వాళ్ళతో డీల్ చేయాల్సి వస్తుంది. డీల్ చేయాల్సి వచ్చేటప్పుడు బాధతోనే మాట్లాడుతున్నాం. L3 కేటగిరీ అని తెలంగాణలో కోర్ట్ చేస్తున్నారండి. L3 కేటగిరీ అని, L1 అయితే లోఫరు, L2 అంటే లోఫర్ ప్లస్ లఫూటు, L3 అయితే లోఫరు లఫూటు లఫంగా. ఖచ్చితంగా L3 కేటగిరీ మనిషి అది. ఇది కూడా ఏదో నేను ఇన్వెంట్ చేసింది కాదు, సోషల్ మీడియాలో చూస్తే అబ్బాయి ఇట్లా కూడా తిట్టచ్చు అన్నమాట అనిపించింది. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమీ లేదండి, బడ్జెట్ ప్రొవిజన్ చేసే 8వ నుంచి ఇవ్వటం కూడా మొదలుపెట్టాం, బిల్స్ కూడా సబ్మిట్ చేయటం జరిగింది. ఫస్ట్ బిల్ క్లియర్ అయ్యి 500 కోట్లు రిలీజ్ కూడా అవ్వటం జరిగింది. రెండో బిల్లు రిలీజ్ చేసే టైంకి ఆర్థిక శాఖని ఏ బిల్ అయినా సరే రిలీజ్ చేసే ముందు రివ్యూ చేయాల్సిందే అని చెప్పేసి అని ముఖ్య కార్యదర్శి గారు అడిగారు, అక్కడికి ఆగింది. ఇవాళ డెసిషన్ తీసుకోవాల్సింది కూడా ఏదైతే కనుక ఆపుతున్నారో, ఎవరైతే కనుక దీన్ని ఆపుతున్నారో వాళ్ళు డిసైడ్ చేయాలి. బడ్జెట్లో ప్రొవైడ్ చేశాం కదా మేము, మీరు డిపార్ట్మెంట్ని అడగండి. అది నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేయలేను కదా, నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేయలేను, డైరెక్ట్గా డిపార్ట్మెంట్ని అడగండి.
మీకు ఒకటి చెప్పనండి, మీడియాలో కూడా ఒకటి ఏంటంటే ఫిగర్ ఒకటి వస్తే అదేదో బొంబాస్టిక్ పెద్ద ఫిగరు కొత్తగా వచ్చింది అని చెప్పేసి ఆవేశపడిపోతారు. గత 15 సంవత్సరాల నుంచి, ఇప్పుడు కాదు, నేను చెప్పేది 2004 అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ బిల్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అప్పుడు సైజ్ ఆఫ్ ఎకానమీని బట్టి ఎన్ని 2000 కోట్లు క్యారీ అయినాయా, 3000 కోట్లు క్యారీ అయినాయా, 5000 కోట్లు క్యారీ అయినాయా అని. అజయ్ కల్లాం గారు ఆర్థిక శాఖలో ఉన్నప్పుడు ఎన్ని బిల్లులు క్యారీ ఎవరైనాయండి? 7500 కోట్లు క్యారీ కాలేదా? ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఆఖరి నెలలో ఇవ్వలేదా 2015లో? అప్పుడు మీరు అందరూ కూడా క్రిటిసైజ్ చేశారా ఇండస్ట్రీస్కి ఊతం ఇవ్వాలి అని చెప్పేసి అని ఇన్సెంటివ్స్ అని 2015 మార్చి లోపలే ఇస్తే ఆ డబ్బులన్నీ ఇచ్చేస్తారా ఇప్పుడే అని చెప్పేసి అనలేదా? అప్పుడు ఆర్థిక కార్యదర్శి ఎవరండి? కల్లం అజయ్ రెడ్డి గారు కదా. సార్, రొటీన్ ప్రాసెస్ గవర్నెన్స్లో బిల్స్ క్యారీ అవ్వటం, నెక్స్ట్ ఇయర్లో క్లియర్ చేయటం అనేది రొటీన్ ప్రాసెస్. ఏదో కొత్తగా ఈ సంవత్సరమే క్యారీ ఫార్వర్డ్ చేశారు, ఇదివరకు ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. 2015-16 చూడండి, 16-17 చూడండి, 17-18 చూడండి, అప్పుడు 18-19 కానీ. ఇట్స్ ఎ రొటీన్ ప్రాసెస్ అంతే. ఈసారి ఏంటంటే సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఉంటుంది తోటి మోస్ట్ ఎఫిషియెంట్గా ప్రతిదీ ఆన్ ట్రాక్ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ కనిపిస్తాం. ఇదివరకు డిపార్ట్మెంట్లో ఉండే కొన్ని అంతే. ఓకే, సింపుల్ అండి. సిఎస్ గారిని ఎవరు అపాయింట్ చేశారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కదా, ఢిల్లీ నుంచి కదా అపాయింట్ చేసింది. ఇవాళ సిఎస్ గారికి ఆర్డర్స్ ఎవరు ఇచ్చారని అంటున్నారు? ఈ కౌంటింగ్ది, ఇది రివ్యూ సిఇఓ అని అంటున్నారు కదా. అంటే సిఇఓ గారు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, సిఈసి గారి ఇన్స్ట్రక్షన్స్ని బట్టి సిఎస్ గారు పనిచేస్తున్నారు అని అనుకోవాలా? అసలు ఏమని అడుగుతున్నా నేను, వినండి. అది వినండి, నెక్స్ట్ స్టెప్. అంటే కామన్ మ్యాన్గా అంతే కదా ఇంప్రెషను. అంటే ఇవాళ సిఎస్ గారు తీసుకుంటున్న ప్రతి స్టెప్పు ఐదర్ సిఈసి ఆర్ సిఇఓ ఆర్డర్ చేస్తే చేస్తున్నట్టు అనుకోవాలా? అనుకుంటాం. యాజ్ కామన్ మ్యాన్, యాజ్ కామన్ మ్యాన్. అనుకోవాల్సి వస్తుంది అంతే కదా. ఎందుకంటే సిఎస్సిస్ అండర్ హూమ్ నౌ? కాదు, అండర్ హూమ్? ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ సింపుల్ నేను చెప్తున్నాను, ఐదర్ హీఈస్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆర్ సిఇఓ ఎట్ లోకల్ లెవెల్. ఇఫ్ హీస్ నాట్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్, సొంతంగా యాక్ట్ చేస్తూ ఉంటే అసర్ట్ చేయమనండి, ఆయన్నే ఒక ప్రెస్ పెట్టమనండి, పెట్టి ఆయన్నే ఎక్స్ప్లెయిన్ చేసుకోమనండి పొజిషను. పబ్లిక్ క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేస్తే, సీజనల్ రివ్యూ చేస్తే కూడా అంటారు. మీడియాలో నేను ఇప్పటికీ ఒక 4 సార్లు చెప్పాను, కేంద్ర మంత్రి వర్గం మీట్ అయ్యింది, 20 డెసిషన్లు తీసుకుంది, ఈవెన్ ఈస్టర్ పండుగ వస్తుందని జీతాలు ముందు ఇవ్వటానికి లాంటి క్రూషియల్ డెసిషన్స్ కూడా తీసుకుంది. మీడియాలో ఎక్కడన్నా రాస్తారండి? వెబ్సైట్కి వెళ్ళి పిఐబి ఇష్యూ చేసింది కదా మొత్తం షీట్, డెసిషన్స్ తీసుకుంది, దాని గురించి మాట్లాడరా? అంటే యూనియన్ క్యాబినెటే కలిసింది, 20 డెసిషన్ తీసుకుంది. ఏప్రిల్ 15 మీ మొబైల్లో కొడితే కూడా లిస్ట్ ఆఫ్ డెసిషన్స్ అన్నీ వస్తాయి. యూనియన్ క్యాబినెట్ మీటింగు 15 నాటిది, దాని గురించి రాయరు మీడియాలో. అంటే ప్రెషర్, మీడియా పైన కూడా అంత ప్రెషర్ ఉందా? కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ అయితే రాయకూడదు. ముఖ్యమంత్రి గారు ఒక సీజనల్ రివ్యూ చేస్తే పోలవరం కానీ సిఆర్డిఏ సివిల్ వర్క్స్ వానాకాలం వచ్చే లోపల కుంటు పడకుండా తొందరగా చేయండి అని రివ్యూ చేస్తే దాన్ని భూతద్దంలో పెట్టేసి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ల దగ్గర నుంచి వీరికి. ఇప్పుడు నిన్న మోడీ గారు ఉన్నారు, ఓటేసి స్పీచ్ ఇస్తాడండి, దానిపైన కూడా కంప్లైంట్ ఉండదన్నమాట. సువోమోటో నోటీస్ ఇష్యూ చేయమనండి సిఈసిని, ధైర్యం ఉందా సిఈసికి? మీడియా అంతా కూడా హాస్యాస్పదం అయ్యారు, సీఎంల బళ్ళు హెలికాప్టర్లు ఏమో చెకింగ్ చేస్తారు,
ప్రధానమంత్రి హెలికాప్టర్ చెకింగ్ చేద్దామని అన్న ఆఫీసర్నేమో సస్పెండ్ చేస్తారు. దానిపైన ఉండదు, పైగా మైనారిటీ కమ్యూనిటీ ఆఫీసర్ ఐఏఎస్ తనకు షోకాజ్ నోటీసులు ఇస్తారు. ఇది అంటే ఏంటి? ప్రధానమంత్రి అన్న భారతీయ జనతా పార్టీ అంటే అంత భయం, ఎంత భయం? రిమోట్ కంట్రోల్తో నడిపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఇన్ని డౌట్లు అడిగారు సిఎస్ గారి పైన, సిఎస్ గారిని ప్రెస్ మీట్ పెట్టమనండి. వాట్ స్టాప్స్ హిమ్ ఫ్రమ్ కీపింగ్ ఏ ప్రెస్ మీట్ టు క్లారిఫై హిస్ పొజిషన్? ప్రజలందరికీ కూడా కావాలి రోల్ క్లారిటీ. అవును, నేను ఇవాళ రాష్ట్రంలో హయ్యెస్ట్ సివిల్ సర్వెంట్ని, నాకు ఈ పవర్స్ ఉన్నాయి, నేను ఇది చేయగలను అని చెప్పానండి. క్లారిటీ వస్తుంది కదా. గవర్నెన్స్ గురించి నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, ఈ 5 సంవత్సరాలు చెప్తే. ఆయనకైతే 30 సంవత్సరాల సర్వీస్ ఉంది. నేనేమైనా తప్పు చెప్పి ఉండొచ్చు ఆయన రైట్స్ పైన, మాట్లాడమండి. ఐఎమ్ సేయింగ్ హీస్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇన్ టర్న్ ఈస్ యాక్టింగ్ ఆన్ భారతీయ జనతా పార్టీ ఇన్స్ట్రక్షన్స్. ఎలక్షన్ కమిషన్ చెయ్యాలనుకుంటే డైరెక్ట్గా రివ్యూ ఎలక్షన్ కమిషన్ చెయ్యొచ్చు, సిఈఓ గారు చెయ్యొచ్చు. వై ఈస్ హీ డెలిగేటింగ్ ఇట్ టు సిఎస్? హీ కెన్ డూ ఇట్ ఆన్ హిస్ ఓన్, సిఎస్ కెన్ అటెండ్ ద మీటింగ్. నేను అంటున్నాను రోల్ క్లారిటీ ఇవ్వమంటున్నా. ఆ అనుమానాలు వస్తున్నాయి కదా, నేను అందుకే కదా రోల్ క్లారిటీ ఇవ్వమంటున్నా. అండ్ ఇక్కడ చూడండి ఎంత పక్కాగా 2 రోజులు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడి వాళ్ళ పాపం కంఠశోష వచ్చి రెస్ట్ తీసుకోగానే బీజేపీ వాళ్ళు తయారవుతారు. వీళ్ళు 2 రోజులు నిన్న కన్నా లక్ష్మీనారాయణ దగ్గర నుంచి వాళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళు తయారవుతారు. ఈ 2 రోజులు వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు. ఈ 2 రోజులు వీళ్ళది అయిపోగానే మళ్ళీ ఆ బ్యాచ్ మొదలవుతారు. ఎంత బ్యూటిఫుల్ టీం వర్క్ ఉంది. వాళ్ళు మోడీ గారు స్పీచ్లో ఇచ్చారు, నేను టీం పర్సన్ని, టీమ్ ఇండియా పర్సన్ అన్నాను. కరెక్టే, చాలా టీమిండియా పర్సన్ అయింది. ఎక్కడైతే స్టేట్స్లో అసెంబ్లీ పార్లమెంట్ 2 ఒకచోట జరిగినాయో అక్కడ ఈ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఒరిస్సాలో కూడా అవుతుంది. మీరు ఇక్కడ చదువుతున్నారు కానీ అక్కడ చోట్ల ఒరిస్సాలో కూడా ఈక్వల్లీ ప్రాబ్లం వస్తుంది. అవునండి, పెట్టుకోకూడదని ఆబ్జెక్షన్ ఉందా? కాదు కాదు, పెట్టుకోకూడదని ఉందా? మీరు జర్నలిస్ట్ అసోసియేషన్లు మీటింగ్లు పెట్టుకోరా? మీరు పెట్టుకుంటారు కదా. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పెట్టుకున్నారు, వాళ్ళ అసోసియేషన్ ఉంది, మీటింగ్ పెట్టుకున్నారు. కాదని చెప్పారా? మీటింగ్ అయిన తర్వాత ప్రవీణ్ కుమార్ గారు చెప్పిన దాంట్లో ఆ మాట ఉందా? లేని ఎందుకు నోట్లో పెడతారు మీరు మాటలు? కాదు కాదు, అది కూడా లేదు. అది కాదు, ఒఫీషియల్గా అది కూడా లేదు. ఒఫీషియల్గా అది కూడా లేదు, అందుకని నోట్లో మాటలు పెట్టద్దు మీరు. అది కాదు, పాపం వాళ్ళకు కూడా రెస్ట్ కావాలి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, అందుకని అందరూ కలిశారు. అది కాదమ్మా, ప్రతి ప్రచారానికి మీరు ఏదో ఒకటి అంటగడితే అట్లా చెప్పండి. అంత సీన్ అయితే లేదులే అమ్మా, అంత సీన్ అయితే లేదు. నా వ్యూ అయితే ఏది లేదు, బట్ ఇన్ జనరల్ ఏంటంటే సమ్మర్లో పొలిటికల్ దగ్గర నుంచి ఆఫీసర్స్ వరకు చాలామంది కూడా ఫ్యామిలీ మెంబర్స్ తోటి హాలిడేస్కి వెళ్తూ ఉంటారు. మేబీ అండర్ హాలిడే ఉన్నారేమో చాలామంది.
పైగా అడ్మినిస్ట్రేషన్ కూడా ఎంసీసీ కింద ఉంది కదా, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఉంది కదా, మనకేం పని ఉందని సెలవుల్లో ఉన్నారేమో అనుకోకూడదని ఉందా? అది కాదు, రాజకీయ నాయకులు వెళ్ళట్లేదా సెలవులకి? ప్రతిపక్ష నాయకుడు స్విట్జర్లాండ్కి వెళ్ళలేదు మరి? మమ్మల్ని వెళ్ళే పరిస్థితి కల్పించట్లేదు కదా, వెళ్దామనుకుంటే కూడా పరిస్థితి కల్పించట్లా. రోజు ఫోన్లు, నా రుణమాఫీ ఎప్పుడు వస్తుంది, నాలుగో ఇన్స్టాల్మెంట్, నా సీఎంఆర్ఎఫ్ చెక్ ఎప్పుడు వస్తుంది, ఇవే ఫోన్లు వస్తున్నాయి. అది కూడా అడగండి అంటున్నా సిఎస్ గారు కదా. ఇప్పుడు ఆల్ ఇన్ వన్ బాస్ ఆయనకి, ఆయన్నే చూపిస్తున్నారు కదా, అడగమంటున్నా. అవును, మేము చెక్లు కూడా ప్రజెంట్ చేసాం, ఆర్థిక శాఖలో ఉన్నాయి, అడగమనండి. ప్రొవిజన్ చేసింది, ప్రొవిజన్ చేసిన డబ్బులు ఇవ్వాలి కదా. ఆర్థిక మంత్రి గారు కూడా ఇవాళ చెప్పారు కదా, మార్నింగ్ ప్రెస్లో కూడా ఆయన క్లియర్గా చెప్పారు కదా, రుణమాఫీ పైన కూడా క్లారిటీ ఇచ్చారు కదా, మొత్తం ఆయన రోల్ పైన కూడా క్లారిటీ ఇచ్చారు. ఈయన గారు డి జ్యూరే డి ఫ్యాక్టో అని ఏదో మాట్లాడతా ఫైనాన్స్ మినిస్టర్ గారిని కించపరుస్తా రాశారు. గ్రేటెస్ట్ రెస్పెక్ట్ యనమల గారికి నా పైన ఉంది, ఆయన పైన నాకుంది. నా రోల్ నేను ప్లే చేస్తాను, ఆయన యాజ్ ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ ఫుల్లీ ఇన్ కంట్రోల్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ, ఆయన రోల్ ఆయన ప్లే చేస్తారు. వాళ్ళ వైఎస్ఆర్ సిపిలు అసలు షాడో, జగన్మోహన్ రెడ్డికి షాడో విజయసాయి రెడ్డి అంటారు అక్కడ. కాబట్టి అక్కడ సేమ్ ఈ డిజ్యూరే డిఫ్యాక్టోలు అవి కూడా అక్కడ అప్లై అవుతాయాము. ఎందుకంటే ఇంగ్లీష్లో మంచి పదార్థాలు వాడచ్చు చాలా కావాలంటే, దానికంటే మంచి పదాలు కూడా, కానీ వక్రీకరిస్తారు. లైక్ ఎందుకు ఒక కవర్టు లేకపోతే ఒక బిహైండ్ అంటే కూడా ఏ విధంగా వక్రీకరించారో రీసెంట్లీ మనం చూసాం. అందుకని ఓకే అమ్మా.